तनिष्क मल्टीविजन बैनर लो बंदूक अने सिनेमानु प्रोड्यूस चेस्तुनेंदुकु नाकु चाला गर्वंगा उंदी एंदुकु अंटे ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది మామూలు సినిమా ఎన్ని కోట్లు పెట్టి తీసినా నేను ఇంత గర్వంగా ఫీల్ అయ్యేవని కాదు కానీ ఈ సినిమాకున్న స్పెషాలిటీ ఏంటంటే మొట్టమొదటి ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఓన్లీ తెలంగాణ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ తోని రూపుదిద్దుకుంటున్న తొలి తెలంగాణ సినిమా ఇది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరు ఎప్పుడు చెప్పుకున్నా చెప్పినా మొట్టమొదటిసారిగా తెలంగాణలో తెలంగాణ వాళ్ళతోని ఎవరు సినిమా తీశారు అని అంటే అది బందూకని దాన్ని డైరెక్ట్ చేసింది లక్ష్మీ బాబీ అని ప్రొడ్యూస్ చేసింది బుజ్జ యుగంధర్రావు అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది అలాగే నేను చెప్పుకోవటమే కాదు ఈ తెలంగాణలో ఎంతో మంది టెక్నీషియన్లు ఉన్నారు ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళకు కొన్ని అవకాశాలు లేక అవకాశాలు రాక లేదంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉండి ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఎక్కడ అప్రోచ్ కావాలో కూడా తెలియక పోటం వల్ల కూడా వాళ్ళ టాలెంట్ మరుగున పడిపోతుంది దానికి అనుగుణంగానే తెలంగాణ వచ్చిన తర్వాత మా వంతు ఎంతో కొంత చేయాలి తెలంగాణ ప్రజలకు అనుకొని ఈ సినిమా చేపట్టడం జరిగింది దీనివల్ల మరి ఎంతో మంది టెక్నీషియన్స్ ఆర్టిస్టులు కొత్త వాళ్ళు తనిష్క మల్టీవిజన్ బ్యానర్ ద్వారా ఇంట్రోడ్యూస్ కావడం నాకు చాలా గర్వంగా ఉంది అహింసాయుత మార్గంలో ఇంత పెద్ద భారతదేశాన్ని తెచ్చుకున్నాము భారతదేశ స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాము అదే విధంగా ఒక నెత్తురు బొట్టు చిమ్మించకుండా ఇంత పెద్ద తెలంగాణని తెచ్చుకున్నాము అదే అహింసాయుత మార్గంలో అనేటువంటి ఉద్దేశంతో మరి ఇలా తెలంగాణ తెచ్చుకున్నాం ఎలా తెచ్చుకున్నాం ఇప్పుడు తెలంగాణ ఎలా వచ్చిందనేది మనకు అర్థమైతది కానీ మన ఫ్యూచర్ జనరేషన్స్ కి అర్థం కావాలి అంటే తెలంగాణ ఎలా వచ్చిందని ప్రతి ఒక్కరికి గుర్తుండాలని ఇలా తీసినటువంటి సాంగ్ 2001 నుంచి 2014 వరకు ఏమేమి ఉద్యమాలు జరిగినాయి ఆ సీక్వెన్స్ తోని తీసినటువంటి సాంగ్ ఇది మొట్టమొదటిసారిగా నేను ఈ చలన చిత్ర పరిశ్రమకు బందూక్ సినిమా ద్వారా పరిచయం అవుతున్నాను మేము ఎప్పుడు అనుకునే వాళ్ళము ఈ యొక్క టాలీవుడ్ ఏదైతే నడుస్తుందో తెలుగు ఇండస్ట్రీ అనేది ఇందులో అందరికీ అవకాశాలు వస్తున్నాయా టాలెంట్ ఉన్నోళ్ళకు నిజంగా ఛాన్స్ వస్తుందా లేకపోతే కొంచెం రికమెండేషన్లు ఉన్నోళ్ళకు లేకపోతే కొంచెం డబ్బున్నోళ్ళకు వాళ్ళు వాళ్ళ సత్తాలు చూపించుకుంటూ యాక్టింగ్లు కానీ ప్రొడక్షన్లు కానీ డైరెక్షన్లు కానీ చేసుకుంటున్నారా అనేది ఒకటి ఎప్పుడు గుండెల్లో ఒక ఆలోచన అనేది ఉండేది కానీ ఎప్పుడైతే నాకు మన డైరెక్టర్ గారు లక్ష్మణ్ గారు అండ్ యుగేందర్ ప్రొడ్యూసర్ గారు కలిసి ఇలా మనం ఒక తెలంగాణ సినిమా అనుకుంటున్నాము మిథున్ మహబూబ్ నగర్ నుంచి కూడా నువ్వు ఉన్నావు కదా నువ్వు కూడా ఒక మంచి క్యారెక్టర్ మా సినిమాలో చేస్తే బాగుంటుంది అంటే నేను వై నాట్ అన్న వెరీ షూర్ డెఫినెట్గా నాకు తగ్గ క్యారెక్టర్ మీకు మీరు క్రియేట్ చేసి నాకు ఇవ్వడం జరిగితే డెఫినెట్గా యాక్ట్ చేస్తా చెప్పడం జరిగి అదేవిధంగా మొదటిసారి చేస్తున్నా కాబట్టి మీరు ప్రజలు ఎలా ఉందో చెప్పి నేను ఇది కంటిన్యూ చేయొచ్చా లేదా యాక్టింగ్ అనేది లేకపోతే ఎక్కడన్నా వేరే దారులు చూసుకోవాలనా అనేది పాలిటిక్స్లోకి వెళ్ళాలనా అనేది ఒకసారి మీరు తేల్చి చెప్పేస్తే దాంతోపాటు మా సినిమా చాలా అద్భుతంగా వచ్చిందండి ఇది అన్ని సినిమాలలో ఒక సెంటిమెంట్ ఒక ఇమోషన్ ఒక ఎంటర్టైన్మెంట్ క్యారీ చేస్తూ మన తెలంగాణ రాష్ట్రం మనకి ఎలా సాధ్యపడిందో మన కేసీఆర్ గారు చూపించిన మన కేసీఆర్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎలా అయ్యారో చూపిస్తూ ఒక మంచి స్ట్రీమ్ లైన్లో తీసుకుపోయే ప్రాపర్గా స్కోప్ టు స్కోప్ స్ట్రీమ్ లైన్లో తీసుకుపోయి ఆర్గనైజ్డ్ వెల్ ఆర్గనైజ్డ్గా మనకు ఈ సినిమా చూపించడం జరుగుతుంది
ఇందులో మళ్ళా ఎక్కువ పెయిన్స్ లేకుండా ఎక్కువ ఏడుపులు లేకుండా పర్ఫెక్ట్ ఎంటర్టైనర్గా మేమందరం మీ ముందుకు రాబోతున్నాము. మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మరోసారి మా డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి అండ్ కొత్తగా పరిచయమైన మా కో స్టార్స్కి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మొట్టమొదటిసారిగా బంధుక్ చిత్రం ద్వారా పరిచయం అవ్వబోతున్నాను. దానికి గాను మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి నేను సినిమా రంగంలో ఉన్నంతకాలం రుణగ్రస్తునై ఉంటానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంతమంది ఉన్నారు మీ దగ్గర, నేను చెప్పుకోదలుచుకుంది ఒకటే, తెలంగాణ అంటే ఎప్పటి నుంచో నేను చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తున్నాను. తెలంగాణ అంటే మనకు ఇప్పుడున్న వాళ్ళలో పెద్దగా తెలిసింది లేదు. కానీ ఈ సినిమాతోటి ఒక బ్యాచ్, ఒక గుంపులాగా మీ ముందుకు వస్తున్నాము. సో ఈ బ్యాచ్ని ఆదరించి తెలంగాణ నుంచి వచ్చిన మొట్టమొదటి ఆర్టిస్టులుగా మమ్మల్ని గుర్తించి మాకంటూ ఫ్యూచర్లో ఏదన్నా రావాలంటే అంతా మీ చేతుల్లోనే ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు షహర్ బాను. బేసికలీ నేను యాక్టింగ్ ఫీల్డ్ కాదు, నేను ఫస్ట్ అండ్ లైక్ ఫోర్మోస్ట్ వచ్చింది త్రూ బందూక్ అండ్ ఐమ్ డూయింగ్ అ లీడ్ రోల్ హియర్. సో ఐమ్ వెరీ మచ్ హ్యాపీ దట్ బాబీ సార్ హాస్ గివెన్ మీ ఏ ఛాన్స్. నాకు యాక్టింగ్లో, నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం, బట్ ఐ డెంట్ గెట్ అ ఛాన్స్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ ఆర్ నాకు యాక్టింగ్ చేసే ఛాన్స్ ఎవరు ఇవ్వలేదు. అండ్ ద ఫస్ట్ టైమ్ ఐ ట్రైడ్ మై లైక్ మై డ్రీమ్ విత్ సార్ అండ్ హీ గేవ్ మీ ది ఆపర్చునిటీ టు యాక్ట్ ఇన్ దిస్ మూవీ. అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది దట్ ఐఎమ్ డూయింగ్ అ లీడ్ ఐ డిడ్ అ లీడ్ రోల్ ఇన్ దిస్ మూవీ అండ్ ఐఎమ్ గెటింగ్ ప్రమోటెడ్ త్రూ దిస్ మూవీ. అండ్ హోప్ఫుల్లీ నా ప్యాషన్కి ఐల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ ఐల్ డూ మై బెస్ట్ ఇన్ ద ఫ్యూచర్. బట్ ఐఎమ్ రియలీ వెరీ మచ్ హ్యాపీ బికాస్ నాకు స్టార్టింగ్లో జాయిన్ లైక్ యాక్టింగ్ ఐ మీన్ మూవీలో వచ్చినప్పుడు ఐ హ్యాడ్ వెరీ లిటిల్ స్కిల్స్ ఆఫ్ యాక్టింగ్, బట్ ఇక్కడ త్రూ మై ఆర్టర్స్, మై కో యాక్టర్స్ లైక్ దే వర్ వెరీ సపోర్టింగ్ అండ్ దే వర్ వెరీ హెల్పింగ్ దట్ డూ దిస్ ఇలా కాదు ఇలా, లైక్ దే వర్ ఇంప్రూవింగ్ మీ. సో ఐఎమ్ రియలీ వెరీ మచ్ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ హోల్ మూవీ బందూక్. అండ్ ఐఎమ్ లైక్ ఐ బేసికలీ ఐ డూ ఏ జాబ్, నేను ఐబిఎంలో వర్క్ చేస్తాను యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ దట్ పర్టిక్యులర్ జాబ్ లైక్ హెక్టిక్ ఉంటుంది నాకు. అపార్ట్ ఫ్రమ్ దట్ మై డైరెక్టర్ అండ్ లైక్ మై కో యాక్టర్స్ హెస్ హెల్ప్ మీ అ లాట్ సపోర్టింగ్ మీ లైక్ డూ దిస్, దిస్ ఇస్ బెటర్ డూ దిస్ అండ్ లైక్ చాలా బాగా నన్ను సపోర్ట్ చేశారు. సో ఐ ఫీల్ వెరీ మచ్ హ్యాపీ దట్ ఫస్ట్ టైం వచ్చాను మూవీ ఇండస్ట్రీలో అండ్ దట్ టూ విత్ సచ్ అ బిగ్ లైక్ గ్రేట్ మూవీ. నాకు దీంట్లో ఒక మంచి రోల్ ఇచ్చారండి, దానికి డైరెక్టర్ లక్ష్మణ్ మురారి సార్కి అలాగే ప్రొడ్యూసర్ యుగేందర్ సార్కి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. అంతేకాదు ఈ మూవీ నుండి చాలా ఫ్రెష్ టాలెంట్ని బయటకు తీశారండి, నాట్ ఓన్లీ యాజ్ యాక్టర్స్ మెనీ టెక్నీషియన్స్ కూడా దీని నుండి అందరూ కొత్త వాళ్ళు రాబోతున్నారు. 1 వీక్లో మీ ముందుకు రాబోతున్నామండి, 1-2 వీక్స్లో ఇవాళ లాస్ట్ చేశాను. నేను 2 ఇయర్స్ నుండి ట్రై చేస్తున్నాను అండి యాక్టింగ్, చాలా మూవీ ఆడిషన్స్కి వెళ్ళాను, ఏదో చిన్న రోల్స్ అలాంటివి ఇచ్చారు లీడ్ క్యారెక్టర్గా తీసుకోలేదు. సార్ పిలిచి మరి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. లక్ష్మణ్ బ్యానర్ పైన బందూక్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాము. నేను మీకు తెలుసు, నేను ఇంతకుముందు సహ నిర్మాతగా కో ప్రొడ్యూసర్గా ఒక 6 సినిమాలు చేశాను. 6 సినిమాలు చేసినందుకు నాకు అసలు అసలు ప్యాషన్ అబౌట్ ఫిల్మ్ ఇండస్ట్రీస్, సినిమా డైరెక్టర్ కావాలని ఇండస్ట్రీకి వచ్చినాను. కానీ సినిమా ప్రొడ్యూసర్నైనా సినిమా డైరెక్షన్ చేసేటప్పుడు నాకు మంచి కథ కావాలని అన్వేషిస్తున్న టైంలోనే తెలంగాణ ఆవిర్భావము, భారతదేశ స్వాతంత్రాన్ని పోలుస్తూ ఒక బందూకు చెప్పుకునే కథ, తుపాకీ చెప్పుకునే కథ. యాక్చువల్లీ ఇది ఈ కథ ఎవరో చెప్తలేరు, వీళ్ళందరూ చెప్పినట్టు నేను కథ రాసిన, ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టిండు, వీళ్ళు యాక్ట్ చేసినాను కాదు. ఒక తుపాకీ 9వ శతాబ్దంలో చైనాలో పుట్టినప్పటి నుండి 2014 ఎక్కడెక్కడ తిరిగి వచ్చింది ఆ తుపాకీ, నేను ఉన్నప్పుడు మంచి జరిగిందా, నేను లేనప్పుడు మంచి జరిగిందా అని ఆత్మవిశ్లేషణ ఈ బందూకు సినిమా. నన్ను పట్టుకున్నప్పుడు రాని స్వాతంత్రం ఒక బక్కైన మహాత్మా గాంధీ పక్కన పెట్టిన తర్వాతనే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. 60 సంవత్సరాలుగా నన్ను పట్టుకునే పోరాటం చేస్తున్నారు, కానీ అలాంటి ఇంకో బక్క అయిన కేసీఆర్ నన్ను పట్టుకోకుండా కళాకారులను, స్టూడెంట్స్ని, వివిధ మేధావులను, కవులతో మళ్ళీ పోరాటం చేసిండు, తను విజయం సాధించిండు. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే
బందూకు లేకుండానే తెలంగాణ భారతదేశంలో రెండు గొప్ప విజయాలు జరిగాయి, ఒక భారతదేశ స్వాతంత్రము, తెలంగాణ ఆవిర్భావం. ఇలాంటి గొప్ప విజయాల ముందు బందూకు తల వంచుకొని నా అవసరం లేని సమాజాన్ని కోరుకుంటున్నాను చెప్పుకునే కథనే ఈ బందూకు. ఇక నెక్స్ట్ నేను చెప్పేది ఏంటంటే, వేరే సినిమాలకు మా సినిమాకి తేడా ఏంటి? ఒక ఫాదర్ ముందు ఒక కొడుకు నెగ్లెక్ట్గా మాట్లాడే సినిమాలు సీన్లు ఉండవు నా సినిమాలో. ఒక అన్న ముందు చెల్లెలు వేసుకునే బట్టలు వికిలి చేష్టలు నా సినిమాలో లేవు. అన్న చెల్లెలు కలిసి అమ్మ నాన్న పక్కన కూర్చొని చూసే ఖచ్చితమైన సినిమా. విధవ జోకులు కుళ్ళు జోకులు లేని సినిమా. ఒక పోలీసుని ఎక్కిరించే హీరోలు లేరు నా దగ్గర. ఒక అమ్మాయిని ఏడిపించే జోకర్ గాను లేరు నా సినిమాలో. ఇలాంటి ఒక ప్యాక్డ్ సినిమా ఇస్తున్నాను. ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ ఉంది, సెంటిమెంట్కి సెంటిమెంట్ ఉంది. ఇది ఇస్తే లైఫ్ లైఫ్ ఆఫ్ తెలంగాణ. ఇది ఈ సినిమాలో 10 జిల్లాల తెలంగాణలో 10 జిల్లాల నుంచి ఆర్టిస్టులను తీసుకున్నాను, 10 జిల్లాల్లో లొకేషన్స్లో వాడాను. మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు తెలంగాణలో ఇంత గొప్ప లొకేషన్స్ ఉన్నాయి అని. ఇప్పుడు మేమందరం చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాము టీజర్ విషయంలో. అదే టీజర్ మీకు వదిలాము. మీరు కూడా డెఫినెట్గా టీజర్ ఎలా ఉందో ఇంతకు రెట్టింపు మా సినిమా ఉంటుంది. ఈ సినిమా రిలీజ్కి ఒక డేట్ కావాలి, ఈ సినిమా రిలీజ్కి ఒక బ్యాంగ్ కావాలి. తెలంగాణ ఆవిర్భవించిన మొట్టమొదటి ఆవిర్భావ ఉత్సవాలు జూన్ 2 ఈ ఉత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి జూన్ 1 వారంలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము.